Hi my dear students, today we will discuss new topic fractions. Enti fractions, fraction ni telugu lo binnalu ani antaru. So what is the meaning of fraction? What is the meaning of fraction ante entante, a fraction is a way of representing division of a all into parts. మనము దీన్ని సింపుల్గా చెప్పాలంటే డివిజన్ మెథడ్లో రాయటం, అంటే ఏవైనా టూ నెంబర్స్ ఏ కామా బిని డివిజన్లో ఎలా రాస్తాం, ఏ బై బి, ఏ విధంగా రాస్తాం, ఏ బై బి, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్స్ తెలుసుకుని ఉంటే చాలు మనం ఇక్కడ అప్లై చేయటానికి. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటో అనేది డెఫినేషన్ తెలుసుకొని ఉంటే సరిపోతుంది. ఓకే, కాబట్టి దీన్ని సింపుల్గా గుర్తుపెట్టు, ఏంటి, ఏ బై బి రూపంలో రాయటాన్ని మనము ఫ్రాక్షన్ అని చెప్తాము. దీన్నే డివిజన్ మెథడ్ అని కూడా అంటారు. డివిజన్ కూడా అలాగే చేసేది మనం. సో కాబట్టి డివిజన్ మెథడ్ని, ఏ బై బి రూపంలో రాయటాన్ని ఫ్రాక్షన్ అని అంటారు. సో మరి ఈ ఏ బై బిని ఇలా రాస్తాం కదా, ఏ బై బిని పైన ఉన్నదాన్నేమో న్యూమరేటర్ అని, కింద ఉన్నదాన్నేమో డినామినేటర్ అని అంటారు. పైన ఉన్నదాన్ని ఏమంటారు, న్యూమరేటర్ అంటారు, కింద ఉన్నదాన్ని ఏమని పిలుస్తారు, డినామినేటర్ అని పిలుస్తారు. సో ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన సమ్లో మనం ఫ్రాక్షన్ రాసే విధానం ఎలా ఉంటుంది అంటే, న్యూమరేటర్లో ఎప్పుడైనా ఏం రాయాలంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ చూజెన్, మనం ఎన్ని పార్ట్స్ అయితే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ చెప్తున్నా చూడండి, ఒక సర్కిల్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేశాడు, ఇందులో ఒక దాన్ని షేడ్ చేశాడు, అయితే షేడ్ చేసిన భాగం యొక్క ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతాడు. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ పైన ఏం రాయాలి, నెంబర్ ఆఫ్ పార్ట్స్ చూజెన్. సో షేడ్ అడిగాడా, అన్షేడ్ అడిగాడా, షేడ్ అడిగాడు. ఎన్ని షేడ్ చేయబడినాయి, ఒకటే షేడ్ చేయబడింది, కాబట్టి న్యూమరేటర్లో ఏం రాస్తాం, ఒకటి రాస్తాం. మరి డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ ది పార్ట్స్, టోటల్ నెంబర్స్ అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి టోటల్గా, 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి 4 అని రాస్తాం. సో అంటే ఎప్పుడైనా సరే మొత్తం ఎన్ని అయితే పార్ట్స్ ఉన్నాయో వాటిని కింద రాసుకోవాలి, ఏదైతే అడిగిండో దాన్ని పైన రాసుకోవాలి. అంటే న్యూమరేటర్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ సూజన్ రాసుకోవాలి, డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ ది పార్ట్స్ అనేది రాయాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్ని డివైడ్ చేయడం జరిగింది. ఏ విధంగా డివైడ్ చేశారంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్. సో సింపుల్గా చెప్తున్నాను, డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా రాశాను నేను, మీరు ఇవి మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకొని ఉండాలి, ఎందుకంటే మనకి ఇవి లెక్కల్లో ఉపయోగపడతాయన్నమాట. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ స్మాల్ అంటే న్యూమరేటర్ చిన్నగా ఉండాలి, డినామినేటర్ బిగ్, అంటే డినామినేటర్ ఎలా ఉండాలి, పెద్దగా ఉండాలి, అంటే పై విలువ. న్యూమరేటర్ అంటే 1/2, ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఇక్కడ 1 ఎలా ఉంది, చిన్నగా ఉంది, డినామినేటర్ ఎలా ఉంది, పెద్దగా ఉంది. అంటే ఈ విధంగా ఉన్న ఏ ఫ్రాక్షన్ అయినా సరే మనం ఏమని పిలుస్తాము, ప్రాపర్ ఫ్రాక్షన్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఇంప్రాపర్, ప్రాపర్ అంటే ఏంటి, న్యూమరేటర్ స్మాల్, డినామినేటర్ బిగ్. మరి ఇంప్రాపర్ అంటే ఏంటి, న్యూమరేటర్ బిగ్, డినామినేటర్ స్మాల్, దానికి రివర్స్ అనమాట. అంటే న్యూమరేటర్ పెద్దగా ఉండాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 11/3, 11 ఎలాగుంది, 3 కన్నా 11 పెద్దగా ఉంది, అంటే న్యూమరేటర్ 11, డినామినేటర్ 3. న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది, కాబట్టి ఇది ఏ ఫ్రాక్షన్ అవుతుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఒకవేళ న్యూమరేటర్ చిన్నగా డినామినేటర్ పెద్దగా ఉంటే అదే ఫ్రాక్షన్ అవుతుంది, ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో డెఫినేషన్స్ చాలా సింపుల్గా రాశాను మీకు అర్థం అవ్వాలని. సో మీరు జాగ్రత్తగా ఒక్కసారి చూసుకొని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని కనుక మీరు అలాగలా ఇలాంటి కొన్ని ఫ్రాక్షన్స్ తీసుకొని ఇందులో ఏది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఏది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది మీరు ఐడెంటిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలో చెప్పాం కదా, న్యూమరేటర్ స్మాల్, డినామినేటర్ బిగ్ ఉందనుకో దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని, న్యూమరేటర్ బిగ్, డినామినేటర్ స్మాల్ ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఏంటిది మిక్స్డ్ ఫ్రాక్షన్? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ విత్ యాన్ ఇంటీజర్. మనకు ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమరేటర్ స్మాల్గా ఉండాలి, డినామినేటర్ బిగ్గుగా ఉండాలి. సో ఒకటి తీసుకుందాం 5/6, దీనికి ఒక ఇంటీజర్ని కనుక యాడ్ చేసామంటే, దీనికి ఒక ఇంటీజర్తో కలిపి
ప్రాపర్ ఫ్రాక్షన్కి ఒక ఇంటీజర్తో కలిపి రాయటాన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ 5, 1/4, 1/05, 5/9 ఈ విధంగా రాయటాన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఏమంటాము? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్. ఇది కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్స్ హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్. అంటే చూడండి 1/8, 5/8, 13/8, 17/8, 17/8 ఇక్కడ అన్ని డినామినేటర్లో ఏమున్నాయి? 8 ఉన్నాయి. అంటే ఇక్కడ అన్ని డినామినేటర్లో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏమని పిలుస్తాము? లైక్ ఫ్రాక్షన్స్. మిమ్మల్ని క్వశ్చన్లో అడగవచ్చు, ఆప్షన్లో ఇస్తాడు, ఇలా ఇచ్చి ఇందులో విచ్ వన్ ఈజ్ ద లైక్ ఫ్రాక్షన్ అంటారు. ఏ ఆప్షన్లో అయితే డినామినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయో దట్ ఈజ్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్. ఓకే, సో అన్లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్స్ హ్యావింగ్ ద డిఫరెంట్ డినామినేటర్. సేమ్ డినామినేటర్ ఉంటే లైక్ ఫ్రాక్షన్ అంటాము, అండ్ డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్ అంటాము. అంటే 9/7, 4 డినామినేటర్స్ ఏవైనా ఉండండి, అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి, సేమ్గా ఉండకూడదు, అటువంటి వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు సమ్స్ చేద్దాం. సో ఇప్పుడు ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాము. సో మనం సమ్స్లోకి వెళ్ళే ముందు బేసిక్స్ నేర్చుకుందాం. బేసిక్స్ ఏంటంటే చేంజ్ ఇన్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా రాయాలి? సో చూడండి, ఫస్ట్ సమ్ 23/7. 23/7ని మనం ఏం చేయాలంటున్నారు? మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయమంటున్నారు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలంటే ఏం చేయాలి? 7తో 23ని డివిజన్ చేయండి. ఎన్నిసార్లు పోతుంది? 7 3 20 1. సో 3లోంచి 1 పోతే 2, 2లోంచి 2 పోతే 0 కాబట్టి దాన్ని వదిలేసి. సో ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అర్థమవుతుందా? సో ఈ కోఎఫిషియంట్ వాల్యూ ఏమవుతుందంటే ఇంటీజర్ అవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ప్రాపర్ ఫ్రాక్షన్కి ఇంటీజర్ని యాడ్ చేస్తే అది మిక్స్డ్ ఫ్రాక్షన్. సో కోఎఫిషియంట్ వాల్యూ ఏమవుతుంది? ఏమవుతుంది? ఇంటీజర్ అవుతుంది. ఇక్కడ ఏదైతే రిమైండర్ వస్తుందో అది న్యూమరేటర్లో రాయాలి. ఆల్రెడీ డినామినేటర్లో ఏ వాల్యూ అయితే ఉందో అదే డినామినేటర్ కింద రాస్తాం. దిస్ ఈజ్ కాల్డ్, అంటే 3, 2/7 ఈజ్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. అర్థమైందమ్మా ఎలా చేంజ్ చేయాలో? 7తో 23ని డివిజన్ చేస్తే 7 3 20 1, రిమైండర్ 2 వచ్చింది. మనకి ఇక్కడ కోఎఫిషియంట్లో ఉన్న వాల్యూని ఇంటీజర్ కింద, రిమైండర్లో ఉన్న వాల్యూని న్యూమరేటర్ కింద, ఆల్రెడీ లెక్కలో డినామినేటర్ ఏదైతే ఇస్తాడో దాన్నే డినామినేటర్ కింద రాస్తాము. సో అప్పుడు ఏమవుతుంది? మిక్స్డ్ ఫ్రాక్షన్ 3, 2/7 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం మల్టిప్లై చేస్తే ఇదే రావాలి. చూడండి, 7 3 20 1, 21కి 2 కలిపితే 23/7. ఈ విధంగా మనము ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మారుతాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సో 105తో 137. సో 105 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? 1 టైమ్స్ పోతుంది. సో 105, 7లోంచి 5 పోతే 2, 3లోంచి 0 పోతే 3. సో 105లో నుంచి 32 పోతుందా? పోదు. కాబట్టి 1 ఏమవుతుంది? ఇంటీజర్ అవుతుంది. 32ని ఎక్కడ రాసుకోవాలి? న్యూమరేటర్లో రాసుకోవాలి. డినామినేటర్లో ఏముంది? 105 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 105 రాసుకోండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏమవుతుంది? 132/105. చూడండి అంత సింపుల్గా రాసుకోవచ్చు ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలో తెలుసుకున్నాం. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలో చూద్దాం. చేంజ్ ఇన్ టు ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమిచ్చాడు? 9, 7/16 ఇచ్చాడు. దీన్ని ఎలా చేయాలంటే 16తో ఫస్ట్ 9ని మల్టిప్లై చేయాలి. 16తో 9ని మల్టిప్లై చేయాలి, అంటే 16 ఇంటూ 9. సో ఎంత? 9 6 54, 9 1 9 5, ఎంత? 14. ఎంత వచ్చిందమ్మా? 144 వచ్చింది. ఈ వచ్చిన 144ని 16 9 144 దీన్ని న్యూమరేటర్కి యాడ్ చేయాలి. చూడండి, డినామినేటర్తో ఇంటీజర్ని మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్ని న్యూమరేటర్కి యాడ్ చేయాలి. అంటే 144 ప్లస్ 7, ఎంత? 144 ప్లస్ 7, 4 ప్లస్ 7 11, 4 ప్లస్ 1 5 1 151. ఫ్రాక్షన్ రాయమన్నాడు కాబట్టి డినామినేటర్, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆల్రెడీ ఉంది ఇక్కడ, ఎంత ఉంది? 16. సో 151/16 అవుతుంది. అర్థమైందమ్మా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్లో మార్చడం, 16తో ఇంటీజర్ని మల్టిప్లై చేయాలి. 16 9 = 144,
144 की 7 ని యాడ్ చేయాలి 7 ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 151 151 by 16 అవుతుంది ఫ్రాక్షన్ లోకి మార్చేసాం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఇక్కడ డైరెక్ట్ చేసేస్తున్నా చూడండి 13 5 ఇంటూ చేయండి 13 5 ఎంత 65 ఓకే 65 కి మనం ఏం చేయాలి న్యూమరేటర్ ని యాడ్ చేయాలి 65 కి 11 యాడ్ చేస్తే ఎంత 76 by denominator lo 13 undi kabatti 13 so meeru ikkada cheseyali idantha lengthy process manakanta process avasaram meeku ardham avadam kosam cheppanu meer direct ga tables ganka meeru perfect ga vaste direct chesaru 13 5 65 65 ki 11 kalithe 76 already denominator lo edaithe untado danne manamu raayali ee vidhanga fraction ni mixed fraction lo maarchadam mixed fraction ni fraction lo maarchadam anedi cheyavalsi untundi ओके फ्राक्षन ने मिक्सर फ्राक्षन लोनो मिक्सर फ्राक्षन ने फ्राक्षन लो मार्चन हम नेच कुनांगा दम्मा नेक्स्ट वच्चे सी फ्राक्षन इच्चुना पुडु दाने लोएस्ट टर्म के इंदा राइट मेला गो चोद्दाम ओके सो फर्स्ट सम 72 बाय 90 72 बाय 90 ने लोएस्ट टर्म का राया लोएस्ट टर्म अंटे अति चिन्नगा दाने ने मनो राया लान माटा एला रास्तमो चोद्दाम 72 बाय 90 सो ఈ రెండిటిని మన లోయెస్ట్ టర్మ్ చేయాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్న వాల్యూ ఒకే టేబుల్ లో క్యాన్సిల్ అవ్వాలి ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది అంటే 72 90 రెండు ఒకే టేబుల్ లో క్యాన్సిల్ అవ్వాలి అలా క్యాన్సిల్ అవుతనే దానిని లోయెస్ట్ టర్మ్ లోకి రాయడానికి పాసిబుల్ ఉంటుంది అంతే గాని పైది ఒక టేబుల్ లో కిందది ఇంకో టేబుల్ లో ఆ విధంగా మనం క్యాన్సిలేషన్ చేయకూడదు రెండు ఒకే టేబుల్ లో క్యాన్సిల్ అవ్వాలి ఏ టేబుల్ పోతుంది 9 టేబుల్ 9 టేబుల్ లో 72 ఎన్నిసార్లు పోతుంది 8 టైమ్స్ పోతుంది 9 టేబుల్లో 90 ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్ పోతుంది ఓకేనా మరలా చెక్ చేసుకోవాలి 8 10 ఒకే టేబుల్లో పోతదా లేదా అన్న విషయాన్ని మనము చెక్ చేసుకోవాలి అర్థమవుతుందా అంటే ఇది ఎంతవరకు కంటిన్యూ చేయాలంటే ఇక క్యాన్సిలేషన్ అవ్వదు అన్నంత వరకు క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడైతే క్యాన్సిలేషన్ అవ్వదో గదే లోయెస్ట్ టర్మ్ కింద ట్రీట్ చేయాలన్నమాట సో ఈ రెండు కూడా ఒక టేబుల్లో పోతే ఏ టేబుల్ పోతుంది 2 టేబుల్ 2 టేబుల్లో 4 టైమ్స్ 2 టేబుల్లో 10 5 టైమ్స్ సో న్యూమరేటర్ ఎంత వచ్చింది 4 వచ్చింది డినామినేటర్ ఎంత వచ్చింది 5 వచ్చింది 4 5 రెండు ఒక టేబుల్లో పోతాయా పోవు కాబట్టి దీన్ని మనము ఆన్సర్ కింద ట్రీట్ చేస్తాము ఓకేనమ్మా అర్థమైందా సో ఈ విధంగా మనం లోయెస్ట్ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం సో లోయెస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక మెథడ్ తీసుకుందాం ఇంకొక మెథడ్ చెప్తున్నాను చూడండి మీకు ఈజీగా ఇప్పుడు చూడండి ఇక్కడ 114 బై 513 ఉంది ఇది సేమ్ ఈ విధంగా అయినా మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు సెకండ్ సమ్ చూద్దాం సో ఈ విధంగా అయినా దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు బట్ ఏ టేబుల్ పోతుంది అనేది కొంతమంది స్టూడెంట్స్ ఐడెంటిఫికేషన్ చేయలేరు సో దానికోసం నేను ఇంకో మెథడ్ చెప్తున్నా చూడండి దీనికి 114 బై 513 అనేది ఈ రెండు వాల్యూస్ ఒక టేబుల్లో పోవాలనుకున్నాం కదా ఏ విధంగా ఏ టేబుల్ పోతుందో దాన్ని కనిపెట్టడం ఎలాగో చెప్తాను చూడండి మనం ఏం చేయాలంటే 114 కి 513 కి HCF ఫైండ్ అవుట్ చేయాలి మనం LCM HCF చాప్టర్లో చెప్పుకున్నాము HCF ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సో HCF చేద్దాం చూడండి 114 కి 513 సో ఎన్నిసార్లు పోతుంది 114 4 టైమ్స్ చూడండి 4 4 జా 16 4 1 జా 4 4 1 జా సారీ 4 1 జా 4 కి 1 కలిపితే 5 4 1 జా 4 456 సో దీనికి దగ్గరగా ఉందిగా నెక్స్ట్ కూడా ట్రై చేయండి 5 తో తీయండి 5 4 జా 20 5 1 జా 5 2 7 5 1 జా 5 570 అనేది 513 కి ఎక్కువగా అవుతుంది కాబట్టి మనం ఏం తీసుకుందాం 4 తీసుకుందాం ఎంత వచ్చింది 456 సో 3 టేబుల్లో 6 పోదు కాబట్టి బారో తెచ్చుకుందాం 13 టేబుల్లో 6 పోతే 7 సో ఇక్కడ 0 0 నుంచి 5 పోదు కాబట్టి మళ్ళీ బారో తెచ్చుకోండి 10 నుంచి 5 పోతే 5 ఇక్కడ బారో తీసుకున్నాం కాబట్టి 4 ఉంటుంది అంటే ఎంత వచ్చింది 57 57 114 57 టేబుల్లో 114 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది 114 రిమైండర్ 0 సో మనకి HCF ఎంత వచ్చిందమ్మా HCF ఎంత వచ్చింది 57 వచ్చింది అంటే 114 513 అనేది ఏ టేబుల్లో పోతుంది 57 టేబుల్లో పోతుంది ఓకే సో ఇప్పుడు సమ్ చేద్దాం క్యాన్సిలేషన్ ఎలా చేయాలి 114 బై 513 సో ఎన్నిసార్లు పోతుంది 57 టేబుల్లో 114 అనేది 2 టైమ్స్ పోతుంది 513 అనేది ఎన్నిసార్లు పోతుంది లెక్కేసుకోండి 57 టేబుల్ వేసుకోండి 57 టేబుల్లో 57 2 జా 114 3
7 3 21 3 5 15 2 15 2 ఎంత 17 అవుతుంది సో ఎంత 57 నెక్స్ట్ 6 మనకి వన్స్ ప్లేస్ లో 3 రావాలి దేని చేస్తే వస్తుంది 9 తో చేస్తే వస్తుంది చూడండి 9 7 జా 63 9 5 జా 45 6 51 అంటే ఎన్నిసార్లు పోతుంది 9 టైమ్స్ పోతుంది దెన్ ఆన్సర్ ఎంత 2/9 ఇది లోయెస్ట్ టర్మ్ కింద రాసుకోవటం అన్నమాట అర్థమవుతుందా మీకు ఇక్కడ డైరెక్ట్ గా స్మాల్ వాల్యూ ఉంది కాబట్టి మనం సింపుల్ గా 9 టేబుల్ మనకు నోటెడ్ కాబట్టి 9 టేబుల్ లో 8 టైమ్స్ 10 టైమ్స్ పోయిందని క్యాన్సిలేషన్ చేసాం ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పెద్ద సమ్ వచ్చింది పెద్ద సమ్ వచ్చేసరికి ఎలా క్యాన్సిల్ చేయాలి అనేది మనకు తెలియట్లేదు లేదా ఒక్కొక్క టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే ఎక్కువ అవుతుంది కాబట్టి మనం సింపుల్ గా మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కాబట్టి డైరెక్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ రెండు వాల్యూ 57 టేబుల్లో పోతుందని తెలుస్తుంది కాబట్టి 57 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది అనేది మనం చూసాం ఎలా పోతుంది 2 టైమ్స్ పోతుంది ఇది 9 టైమ్స్ పోతుంది సో షార్టెస్ట్ టర్మ్ ఏంటి 2/9 2/9 అనేది ఏ టేబుల్లో పోదు కాబట్టి ఈ ఇంకా అదే ఆన్సర్ అవుతుంది సో ఇదొక మెథడు ఇదొక మెథడ్ చూశారు ఇంకో మెథడ్ కూడా ఉంది చూడండి 140/252 ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో చెప్పుకున్నాము ఆ విధంగా దీన్ని లోయెస్ట్ టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో చూడండి సో 140కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే తెలుసు కదా మనం ప్రైమ్ నెంబర్స్తోనే ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫికేషన్ చేయాలి 2 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది 70 టైమ్స్ మళ్ళీ 2 టేబుల్లో 35 టైమ్స్ మళ్ళీ 3 టేబుల్లో పోతుందా పోదు 5 టేబుల్లో 7 టైమ్స్ పోతుంది ఓకే నెక్స్ట్ 252కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడదాం సో 2 1 2 2 2 4 2 6 12 నెక్స్ట్ 2 టేబుల్ 2 6 12 2 3 సో నెక్స్ట్ టేబుల్ పోతుంది 3 టేబుల్ 3 2 3 1 నెక్స్ట్ 3 టేబుల్ 3 7 ఓకే ఇప్పుడు 140కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటమ్మా ప్రైమ్ ఫ్యాక్టర్స్ చెప్పాం కదా 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 ఈ విధంగా రాయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు నెక్స్ట్ దీన్ని రాయండి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 కింద రాస్తాం ఓకే 2 2 క్యాన్సిల్ 2 2 క్యాన్సిల్ 7 7 క్యాన్సిల్ సో ఎంత వచ్చింది ఇక్కడ 5 3 3 9 5/9 ఇస్ ద లోయెస్ట్ టర్మ్ అవుతుంది అర్థమైందమ్మా 5/9 అనేది లోయెస్ట్ టర్మ్ అవుతుంది ఈ విధంగా మనము క్యాన్సిలేషన్ అనేది సింప్లిఫికేషన్ ఈ విధంగా అయినా టేబుల్ తెలిస్తే డైరెక్ట్గా చేయొచ్చు ఒకవేళ టేబుల్ తెలియకపోతే హెచ్సిఎఫ్ ద్వారా టేబుల్ కనుక్కోవచ్చు అది కూడా కాకుండా ఇంకా సింపుల్గా కావాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కొని క్యాన్సిలేషన్ చేసైనా సింప్లెస్ట్ ఫామ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు మీకు ఏ మోడల్ అయితే ఈజీగా అనిపిస్తుందో ఆ మోడల్ ద్వారా మీరు షార్టెస్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనమ్మా అర్థమైంది అనుకుంటా